ఆ మంత్రికి సొంత సెగ్మెంట్ లోనే కష్టాలు మొదలయ్యాయా? టికెట్ కోసం ఆశావాహులు పోటీ పడుతుండడంతో అమాత్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? అవినీతి ఆరోపణలు వివాదాలు చుట్టుముట్టడంతో అమాత్యునికి ఎదురుకాలు వీస్తోందా? ఇంతకీ ఎవరా మంత్రి? లెట్స్ వాచ్. ఆలూరులో మంత్రి జయరామ్ కు గట్టుకాలం. ఆశావహుల పోటీతో మంత్రి ఉక్కిరి బిక్కిరి. సొంత సెగ్మెంట్ లో గుమ్మనూర్ కు ఎదురుకాలి. గుమ్మనూరు జయరామ్ ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తూ వార్తల్లో ఉండే ఏపీ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరామ్ అమాత్యునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన స్వగ్రామంలో మంత్రి సోదరులు పేకాట క్లబ్లు నాటుసారా స్థావరాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సెబ్ అధికారులు దాడులు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయినా బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో జగన్ కేబినెట్ లో రెండోసారి అమాత్యునిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో సొంత సెగ్మెంట్లోనే మంత్రి జయరామ్ కు కష్టాలు ఎదురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆలూరు టికెట్ ఆశించే నేతల సంఖ్య పెరగడంతో జయరామ్ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ బలంగా ఉండడంతో ఆమెను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థిని వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలూరులో బీసీల ప్రాబల్యం అధికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోట్ల సుజాతమ్మ తమ పుట్టింటి ప్రాంతమైన ఆలూరు సెగ్మెంట్ లో టీడీపీ తరఫున గట్టిగా పోరాడుతున్నట్లు టాక్. మహిళా నేత అయ్యుండి ధైర్యంగా మంత్రి జయరామ్ ని ఢీకొంటున్నట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి జయరామ్ ని సార్వత్రిక ఎన్నికల బరిలో దించేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల సుజాతమ్మ ఆలూరు టీడీపీ బరిలో ఉన్నారు కాబట్టి ఆమెను ఢీకొట్టేందుకు రెడ్డి సామాజిక వర్గం లేదా బలమైన మరో బీసీ నేతకు టికెట్ కేటాయించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో జడ్పీటీసీ విరూపాక్షి పేరు ముందు వరుసలో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. జడ్పీటీసీ విరూపాక్షి ఆర్థికంగా బలమైన నేతే కాకుండా బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆలూరు టికెట్ ఇవ్వొచ్చనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే మంత్రి జయరామ్ మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన ఆలూరు టికెట్ మాత్రం తమ కుటుంబానికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దివంగత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కుమార్తె బొజ్జమ్మ వైసీపీలో చేరడం జయరామ్ వర్గంలో మరింత టెన్షన్ పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం బొజ్జమ్మను ఆలూరులో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే బొజ్జమ్మ చేరిక మంత్రి జయరామ్ వర్గానికి మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నేరుగా బొజ్జమ్మతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేర్చుకోవడంతో జయరామ్ ఏమీ చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో బొజ్జమ్మ ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారితే మంత్రి జయరామ్ వర్గీయులు ఆయన సోదరుడు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఆలూరు టికెట్ తమదేనంటూ బొజ్జమ్మ వర్గీయులు హల్చల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు అడ్డు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను సైతం బొజ్జమ్మ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోట్ల సుజాతమ్మకు ధీటుగా రెడ్డి సామాజిక వర్గం నేతలను వైసీపీ ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడి ఎలాంటి పదవి దక్కక తీవ్ర అసంతృప్తిలో ఉన్న వైసీపీ రాష్ట్ర నాయకులు తెరనేకల్ సురేందర్ రెడ్డి ఆలూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నీరజారెడ్డి కుమార్తె ఎన్ఆర్ఐ హిమవర్షరెడ్డి కూడా ఆలూరు టికెట్ ను ఆశిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆలూరు టికెట్ జయరామ్ కుటుంబానికి ఇవ్వకపోతే జడ్పీటీసీ విరూపాక్షిక బొజ్జమ్మక లేక రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారా అన్నది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.